हाय फ्रेंड्स मेरे चूस्तुन्नारु टेक्निकल कुमार यूट्यूब चैनल फ्रेंड्स ई वीडियो लो 5.1 डॉल्बी डीटीएस एम्पलीफायर यला तैयार चेसुकोवालो नेर्चुकुंदाम। ई एम्पलीफायर JBL 1500 वाट रेंडु सब वूफर्लो सपोर्ट चेस्तुंदी, साइड बॉक्स लो 100 वाट 5 बॉक्स सपोर्ट चेस्तुंदन्नमाट। ई वीडियो लो पार्ट 1 गा चेप्तू स्पेर पार्ट्स एवैता अवसरमो तेलुसुकुंदाम। फ्रेंड्स कैबिनेट अनेदी ट्रांसफार्मर हाइट बट्टी मनम सेलेक्ट चेसुकोवाली। इंदुलो फ्रंट पैनल पेट्टडानिकी रेंडु रकालुगा उंटुंदी, ओकटि कट्टै उंटुंदी इंकोटि कट्ट काकुंडा उंटुंदन्नमाट। मनम कट्ट फ्रंट साइड कट्ट कानिवि कूडा मनम कट चेसुकोनी तयारु चेसुकोवच्चु। నిన్న మొదటగా చూపించింది ఆల్రెడీ ప్యానల్ ఫిట్ చేయడం కట్ అయి ఉంటుంది, ఇది రెండోది। ఈ విధంగా కట్ట కాకుండా ఓల్డ్ మోడల్ క్యాబినెట్స్ అన్నమాట ఇవి। ఇదిగో దీంట్లో కూడా మనం కట్ చేసుకొని చేసుకోవచ్చు, ఒక క్యాబినెట్ అయితే అవసరం ఉంటుంది। దానికి సంబంధించి క్యాబినెట్ సైజు ప్యానల్ అన్నమాట, ఇది అక్రాలిక్ షీట్ ప్యానల్ అంటారు దీన్ని। దీంట్లో బైట్ దీనికి బైట్లో బైట్న ఒక పేపర్ అయితే ఉంటుంది, ఆ పేపర్ అయితే మనం రిమూవ్ చేయకూడదు, మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాతనే రిమూవ్ చేయాలి। ప్యానల్ అనేది ఈ విధంగా ఉంటుంది, ప్యానల్ సైజ్ అనేది క్యాబినెట్ కరెక్ట్ గా ఉండేటట్లు తీసుకుంటే మంచిది, క్యాబినెట్ ప్యానల్ రెండు ఒకేసారి। ఇది ట్రాన్స్ఫార్మర్ అన్నమాట। ఇది రెండు ట్రాన్స్ఫార్మర్, ఒకటి సబ్ ఊపర్ కి ఒకటి 5 ఛానల్ కి, రెండు ట్రాన్స్ఫార్మర్లు అవసరం। ఇది సబ్ ఊపర్ యాంప్లిఫైయర్ బోర్డు, ఇది కుమార్ ఫెట్, ఇది సబ్ ఊపర్ కోసం యూజ్ అవుతుంది, ఇటువంటి కిట్ ఒకటి మనకి అవసరం। ఇది 5 ఛానల్ శక్తి బోర్డ్ ఫెట్ అన్నమాట, 5 బాక్సల కోసం యాంప్లిఫైయర్ బోర్డు, ఇటువంటి బోర్డు ఒకటి మనకి అవసరం। ఫ్రెండ్స్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇదే బోర్డులు ఉండవసరం లేదు, సమపోలికతో ఉంటే చాలు। ఇది ఫ్యూటెక్ బోర్డు, ఇది HDMI ARC ఉంటుంది, ఆప్టికల్ కోయాక్సియల్ ఉంటుంది అన్నమాట। ఇది ఒక బోర్డు అయితే మనకి కావాలి। ఈ బోర్డ్ ఏంటంటే మెయిన్ మనకి డాల్బీ డిటిఎస్ సపోర్ట్ చేయడానికి ఈ బోర్డ్ యూస్ చేస్తేనే అవుతుంది, కాబట్టి ఇటువంటి బోర్డు కావాలి। ఇది ఫ్యూటెక్ రిమోట్ కిట్ అన్నమాట, మనకి రిమోట్ కిట్ అయితే ఒకటి కావాలి। ఈ రిమోట్ కిట్ లో రిమోట్, డిస్ప్లే, మదర్ బోర్డు, దీంతో కండక్టర్స్ ఇవన్నీ ఉంటాయి। ఒక రిమోట్ కిట్ అయితే కావాలి। మీరు సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా తీసుకుంటే వీడియో చూసి మీరు యాంప్లిఫైయర్ అయితే తయారు చేసుకోవచ్చు। ఇది FT006 రిమోట్, ఇది ఇది సబ్ ఊపర్ ఫిల్టర్ బోర్డు, మనం సబ్ ఊపర్ హార్డ్ స్మూత్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అన్నమాట ఎక్స్ట్రా, ఇటువంటి బోర్డు ఒకటైతే తీసుకోండి। ఇది PCB పవర్ సెక్షన్ కోసం, బిగ్ సైజ్ అన్నమాట, ఇది చిన్న సైజు చిన్న PCB అన్నమాట, రెండు PCBలు రెండు పవర్ సెక్షన్ కోసం అవసరం। రెండు కెపాసిటర్లు 80 వాట్ 10,000 UF అన్నమాట, రెండు సబ్ ఊపర్ పవర్ సెక్షన్ కోసం। ఇది 63 వోల్ట్ 10,000 UF, ఇది 5 ఛానల్ పవర్ సెక్షన్ కోసం। ఇది 25 వోల్ట్ 4,700 కెపాసిటర్, ఇది రిమోట్ కిట్ పవర్ సెక్షన్ కోసం। ఇది మెటల్ డయోడ్ అన్నమాట, 10 ఆంపియర్ సబ్ ఓపర్ సెక్షన్ పవర్ సెక్షన్ కోసం అన్నమాట, ఇది సబ్ ఓపర్ సెక్షన్కి। ఇది 6 ఆంపియర్ డయోడ్లు ఇవి, మన 5 ఛానల్ పవర్ సెక్షన్ కోసం। ఇది రిమోట్ కిట్ పవర్ సెక్షన్ కోసము రెండు డయోడ్లు అన్నమాట, 4007।
ఇది బక్ కన్వర్టర్. ఇదేంటంటే ఫ్యాన్కి మనము తక్కువ వోల్ట్ ఇచ్చి ఫ్యాన్ సౌండ్ లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ బోర్డు. ఇది మనకి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మనము లెఫ్ట్ రైట్ లైట్లు పెడతాం కదా, అవి కాలిపోకుండా ఈ బోర్డు మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ రెండు ఫ్యాన్లు ఇవి కూలింగ్ కొరకు. వాటికి గ్రిల్స్ అన్నమాట, సేఫ్టీ గ్రిల్ అన్నమాట ఇవి. ఇక ఈ మూడు స్పీకర్ సాకెట్స్ మూడు అవసరం. ఏసీ కార్డు మంచిది తీసుకోండి, లావ్ గేజ్ ఉన్నది. ఏసీ కార్డు బూట్ అన్నమాట ఇది, సేఫ్టీ గార్డ్ అన్నమాట ఇది, వైరు బయటకు వచ్చేయకుండా. ఇది ఫ్యూజ్ హోల్డర్, ఏదైనా లోన్ షార్ట్ అయ్యేటప్పుడు ఫ్యూజు కట్ అవ్వడానికి ఫ్యూజ్ ఇది. ఇది ఆన్ ఆఫ్ చేయడానికి స్విచ్ అన్నమాట, 4 పిన్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. ఇది వాల్యూమ్ కంట్రోల్, సబ్ ఓపర్ అడ్జస్ట్మెంట్ చేయడానికి, సబ్ ఓపర్ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేయడానికి 100కి అయితే మనం ఒకటి తీసుకోవాలి. దానికి నట్ అనేది ఉంటుంది. ఇది డిస్ప్లే కోసం అన్నమాట, మన లైటింగ్ లెవెల్స్ అన్నమాట. ఇది మనకు ఒకటి అవసరం. దాంతోపాటు కేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది స్పీకర్ ప్రొటెక్షన్, మనకి ఏదైనా షార్ట్ అయ్యేటప్పుడు స్పీకర్లు పాడైపోకుండా ఉండడానికి ఇది ఈ బోర్డు అయితే మనము యూజ్ చేస్తాం. ఎటువంటిది ఉన్నా ప్రాబ్లం లేదు. దగ్గర లైటింగ్ కోసం మనకు నచ్చేటట్లు మనకు నచ్చే కలర్ అనేది మనము ఎంచుకోవచ్చు. కొన్ని వైర్స్ అయితే మనకు కావాలి. అందులో మెయిన్గా మనం యూజ్ చేసేది లావ్ వైరు, సన్న వైర్ అని రెండు రకాలే ఉంటాయి. అందులో 14x36 ఒకటి లావ్గా ఉంటుంది, ఇది సన్నంది 7x36. కొన్ని స్లీవ్లు అయితే మనకి అవసరం ఉంటాయి. 4 బూట్లు అన్నమాట కిందకి యాంప్లిఫైర్ కోసం, 4 అవసరం. కొన్ని స్క్రూలు అయితే అవసరం, కొన్ని వాషర్లు స్క్రూలు. ప్యానల్ ఫిట్ చేయడానికి స్టీల్ స్క్రూలు వేసుకుంటే అందంగా ఉంటాయి, మీరు ఏ స్క్రూలు అయినా వేసుకోవచ్చు. స్టీల్ వేసుకుంటే తుప్పు పట్టుకుంటా బాగుంటాయి అన్నమాట. కొన్ని స్క్రూలు వాషర్లు నట్లు అయితే మనకి అవసరం. గమ్ అన్నమాట మనము ప్యానల్ అంటించడానికి దీనికి ఉపయోగపడతాయి. మనం రెగ్యులర్గా వాడే కొన్ని టూల్స్ అయితే అవసరం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేవలం యాంప్లిఫైర్కి లిస్ట్ అనేది మనం చూపించాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కానీ, ఐకార్ట్లో కానీ, ఎండ్ స్క్రీన్లో కానీ నేను అక్కడ పెడతాను, మీరు అక్కడ నుండి వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయండి.